మనకు మనం చెప్పినటువంటి క్లాసులో హరప్పా గురించి, హరప్పా నాగరికత, ఈ నాగరికత సంస్కృతికి ఎట్లా పడుతుందంటే ఒక దేశ యొక్క భౌగోళిక పరిస్థితుల్ని, ఆచార సంప్రదాయాన్ని, వారి యొక్క కల్చర్ని ఎలా ఉన్నటువంటి తత్వాలు చూసుకున్నట్లయితే మనకు ఈ హరప్పా సంస్కృతి తెలియజేస్తుంది. భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతిలో గొప్పది హరప్పా నాగరికత లేదా సింధు నాగరికతగా చెప్పవచ్చు. ఈ నాగరికతలు అన్ని మనకు దరిదాపు నదిలోనే జరిగినట్లు ఆచారాలు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా మనకు ఇక్కడ పూర్వపు హరప్పా సంస్కృతి కాలంలో ప్రజలు తూర్పు బెల్చిస్తాన్ ప్రాంతం నివసించారు. ఈ తూర్పు బెల్చిస్తాన్ ప్రాంతంలో తిరునివాసం ఏర్పరచుకున్నట్టు మనకు కనిపిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా ఈ తూర్పు బెల్చిస్తాన్లో ఈ హరప్పా సంస్కృతి తెలియజేస్తుంది. ముఖ్యంగా మనకు ఇక్కడ గ్రామాలు ఏర్పడి ప్రజలు వ్యవసాయాన్ని ఏర్పరిచారు. మొదటగా తూర్పు బెల్చిస్తాన్లో వీళ్ళు గ్రామాలుగా ఏర్పడి ఇక్కడ వ్యవసాయాన్ని స్టార్ట్ చేశారు. ఇక్కడ వ్యవసాయం స్టార్ట్ చేసి వాళ్ళు తిరునివాసాన్ని ఏర్పరచుకున్నారు. ఇక్కడ ఎప్పుడైతే తూర్పు బెల్చిస్తాన్ నుంచి ఉన్నారో అక్కడ చిన్న చిన్న గ్రామాలు ఏర్పరచుకొని ఇక్కడ వ్యవసాయాన్ని ఆరంభించారు. ముఖ్యంగా అక్కడ దాదాపుగా మొహంజోదారికి 150 మైళ్ళ దూరంలో మొహంజోదార్ ఇక్కడ మొదటగా మొహంజోదార్లోని మొహర్గర్లో మొదటగా వ్యవసాయాన్ని ఆరంభించడం వల్ల మనకు కనిపిస్తున్నాయి. ఈ హరప్పా సంస్కృతి ఈ తవ్వకాలలో బయటపడింది. దాదాపు మొహంజోదార్కి 150 మైళ్ళ దూరంలో ఉంది. ఇక్కడ కనిపిస్తుంది అనమాట మనకు మొహంజోదార్లోనే 150 మైళ్ళ దూరంలో మొహర్గర్ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఈ పూర్వపు హరప్పా సంస్కృతి బయలుపడిందని మనకు ఇక్కడ చరిత్ర చెప్తుంది. ముఖ్యంగా ఇక్కడ వ్యవసాయాన్ని వీళ్ళు స్టార్ట్ చేసి ఇక్కడ పంటలు పండించుకొని శ్రీనివాసానికి ముఖ్యంగా ఏర్పరచుకున్నటువంటి సందర్భాలు మనం చూసుకోవచ్చు. తర్వాత ఇంకొకటి, సింధు నాగరికత అంతవరకు మొహర్గర్లో దాదాపు క్రీస్తు పూర్వం 7000 సంవత్సరాల పూర్వమే ఇక్కడ వ్యవసాయం స్టార్ట్ అయిందని, తర్వాత ఇక్కడ పశుపోషణ కూడా చేసే సందర్భాలు కనిపిస్తున్నాయి. చూడండి, ఇక్కడ దాదాపుగా మనకు తూర్పు బెల్చిస్తాన్ ప్రాంతంలో మొదటిసారిగా మన క్రీస్తుపూర్వం 7000 సంవత్సరాలకు ముందే ఇక్కడ పశుపోషణ వ్యవసాయం స్టార్ట్ అయిందని మనకు తెలియజేస్తుంది. ముఖ్యంగా ఈ వ్యవసాయం చేసి గోధుమలు, రకరకాల పంటలు పండించినట్టు సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ వ్యవసాయం చేసిన తర్వాత ఇక్కడ గోధుమలు, రాగులు, జొన్నలు, మిగతా పంటలు కూడా పండించేవారు. ఆహార సంపద కోసం ముఖ్యంగా చేసేవారు. మనకు ఇక్కడ గోధుమలు, రాగులు, జొన్నలు తర్వాత వ్యవసాయం ఇంకా చేసే సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా పశుపోషణ కూడా ముఖ్యంగా చేసింది. ఈ పశుపోషణలో పాలు, వెన్న, జున్ను లాంటివి వీళ్ళు పాల పదార్థాలను కూడా ఎక్కువ ఉపయోగించినట్లు వీళ్ళకి మనకు ఆధారాలు వస్తాయి. దీంట్లో మేకలు, గొర్రెలు, జంతువులు తర్వాత రకరకాల కుక్కలు కూడా ఉన్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ తూర్పు బెల్చిస్తాన్ ప్రాంతంలో ఈ హరప్పా సంస్కృతి అనేది ముఖ్య లక్షణంగా చెప్పవచ్చు. ఇంకొకటి, మనకు ఇక్కడ చక్కటి కుండలు, కొన్ని రాగి పరికరాలు ఇతర సముదాయాలు కూడా బయలుపడాయి. ఇక్కడ దాదాపుగా రాగి కుండలు, కుండ పెంకులు కూడా బయలుపడినటువంటి సందర్భాలు ఈ తూర్పు బెల్చిస్తాన్ ప్రాంతంలో మనకు కనిపిస్తున్నాయి అనమాట. ఇంకొకటి, మనకు ఇక్కడ తవ్వకాలలో మనకు నాగరికత విశేషమైనటువంటి లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నాగరికత ముఖ్య లక్షణం అనమాట. తర్వాత ఇంకొకటి చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ కాలక్రమంలో ఇది దరిదాపుగా సంస్కృతి ఆచార సంప్రదాయ ప్రకారం సింధు నాగరికతగా మారిపోవడం జరిగింది. ఇది సింధు నాగరికత లక్షణాల్లో మొట్టమొదటి ప్రణాళిక చెప్పవచ్చు. తర్వాత ఇంకొకటి, సింధు లిపి కూడా ముఖ్యమైనటువంటిది తెలియజేసింది. సింధు లిపి అంటే భాష. చూడండి, మనకు కూడా భాషలు ఉంటాయి. దాదాపుగా
ఆ కాలంలో సింధు నాగరికత కాలంలో ఉన్నటువంటి భాషలలో దీన్ని సింధు లిపి కూడా చెప్పుకోవచ్చు. ఈ సింధు లిపి దీన్ని సాధారణంగా ముద్రల పైన, కొన్ని రాజరీకల పైన, కొన్ని కొండల పైన, ఆవరణాలపై కూడా మనకు రాయడం జరిగింది. ముఖ్యంగా ఈ సింధు లిపి కొంత కుండల పైన, రాగి రేకుల పైన, తర్వాత వస్త్రాలపై కూడా రాసినటువంటి సందర్భాలు మనకి లిపి కనిపిస్తుంది. లిపి నాగరికతకు చిహ్నంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భాష లేనిది ఎక్కడైనా మనం మరగడలేము. ఉదాహరణ చూసుకున్నట్లయితే భారతదేశం విభిన్న మతాల సంస్కృతం లేదు. ఇక్కడ అనేక రకాలైన భాషలు, మతాలు, సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలు ముఖ్యంగా ఎన్నో ఉన్నాయి. ఇక్కడ కూడా కనిపిస్తుంది మనం చూడండి ఈ సింధు లిపి కూడా. అయితే భాష లిపిని కొంతవరకు మనం జ్ఞాన రూపంలో కూడా చూసుకోవచ్చు. ఉదాహరణ ఈ భాష అనేది నోటి ద్వారా వచ్చేటువంటి భాష పలుకుల ద్వారా ఇక్కడ సందర్భం చేయొచ్చు. ఉదాహరణ తెలుగు భాష ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే రెండు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాష ముఖ్యంగా మాట్లాడతారు. అదేవిధంగా చెన్నై చూసుకున్నట్లయితే వాళ్ళు తమిళం మాట్లాడతారు, మరాఠీ వాళ్ళు హిందీ మాట్లాడతారు. ఇలా దాదాపుగా మన దేశంలో విభిన్న మతాలు, కులాలు, సంస్కృతి, ఆచారాలు బట్టి లిపి ఉంటుందని మనం తెలియచేయచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ సింధీ లిపి అనేది కూడా మనకు ముఖ్యంగా కనిపిస్తుంది. అయితే దాదాపుగా ఈ ముద్రికలు కొన్ని పదాలు లేదా చిహ్నాలు ఉన్నాయి. ఈ ముద్రికలు కొన్ని పదాల రూపంలో కానీ చిహ్నాల రూపంలో కానీ ఇక్కడ మనకి లిపి కనిపిస్తుంది. ఉదాహరణ చూసుకున్నట్లయితే మనం ఉదయం పూట మనం మార్నింగ్ లేవగానే పేపర్ తీసుకుంటాం. ఆ పేపర్లో అది ఇంగ్లీష్ భాష కానీ, హిందీ భాష కానీ, ఉర్దూ కానీ, తెలుగు కానీ, కన్నడం కానీ, మలయాళం కానీ, తర్వాత మిగతా సంస్కృతి తీసుకున్నట్లయితే ఎంతైనా మనకు ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. ఇది ఈ భాష యొక్క సంస్కృతి లిపిని తెలుసుకు లిపి ద్వారా మనకు చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా లిపి ఇంతవరకు ఈ చిహ్నాలు ఎవరూ పరిష్కరించలేదు. ఈ ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. దరిద్రాపుగా చరిత్రకారులు ముఖ్యంగా కొన్ని ముద్రికలు వాటిని ఇక్కడ సింధు లిపి కొన్ని ముద్రికలను ఎడమ నుంచి కుడికి సింధు లిపి కొంత ఎడమ నుండి కుడికి కొంతవరకు రాయబడిందని తెలియజేయచ్చు ఇక్కడ లిపి ఆధారంగా. ఇంకొకటి ఏంటంటే ఇది దాదాపుగా మరికొన్ని కుడి నుండి ఎడమకు రావడం జరిగింది. ఎడమ మొదటగా కొంత మేరకేమో చూసుకున్నట్లయితే ఎడమ నుండి కుడికేమో ఒకసారి రాయడం జరిగింది, తర్వాత కుడి నుండి ఎడమకేమో ఇక్కడ ఈ లిపి సింధు లిపి రాయడం జరిగింది. ఈ లిపి రాసిన తర్వాత ముఖ్యంగా మనకు ఏంటంటే ఈ ముద్రికలు వ్యాపార అవసరాల కోసం ఉపయోగించుండవచ్చు. ఈ లిపి దరిదాపుగా ఈ లిపి ఎట్లా అంటే వ్యాపార అవసరాల కోసమే ఉపయోగించినట్లు సందర్భాలు మనకు తెలియజేస్తుంది ఈ సింధు లిపి. ఎందుకంటే ఆ కాలంలో ఉన్నటువంటి పరిసరాలు చూసుకున్నట్లయితే ఈ లిపి ఆధారంగా కొంత సంస్కృతి ఆచారాలు కూడా మనకు కనిపిస్తుంది. ఈ ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త ఎస్ఆర్ రావు సింధు లిపి బ్రాహ్మీ లిపి సంబంధం అని చెప్పండి. ఎస్ఆర్ రావు ఏం చెప్పిండంటే దరిదాపుగా ఇక్కడైనా సింధు లిపికి బ్రాహ్మీ లిపికి సంబంధాలు ఉన్నటువంటి సంబంధం బ్రాహ్మీ లిపి. ప్రముఖ శాస్త్రవేత్తటువంటి చిత్రకారుడు ఎస్ఆర్ రావు ఇటు ఇక్కడ సింధు లిపికి బ్రాహ్మీ లిపికి దగ్గర సంబంధం ఉన్నటువంటి సందర్భాలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా ఇది హరప్పా లిపి ద్రవిడ లిపి అని, ప్రోటో ద్రవిడ అని చెప్పవచ్చు. హరప్పా లిపి ద్రవిడ లిపి లేదా ప్రోటో లిపి అనొచ్చు. చూడండి ఇక్కడ మనకు లిపి ఎట్లా ఉందంటే మొదటగా ఎడమ నుంచి కుడికి రావచ్చు లేదా కుడి నుండి ఎడమ కూడా రాసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ లిపి దేనికి ఉపయోగించినట్టే వ్యాపార సంబంధాల కోసమే ఈ లిపి ఉపయోగించవచ్చు అని తెలియజేసింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎస్ఆర్ రావు బ్రాహ్మీ లిపికి సింధు లిపికి దగ్గర సంబంధం అని చెప్పండి. అదేవిధంగా లిపి ద్రవిడ లిపి లేదా ఫ్రోటో లిపి అని కూడా చెప్పవచ్చు. ఈ ఫ్రోటో లిపిలో మనకి ఏం కనిపిస్తుందంటే ముఖ్యంగా ఈ సంస్కృతి ఆచారాలు కనిపిస్తాయి అన్నమాట. ఈ సుమేరియా లిపి అని ఇబ్బంది రాబడ్డాడు. దర్దాపుగా సంస్కృత లిపి లేదా సంస్కృతం ద్వారా కూడా దీన్ని రావచ్చని కొందరు అభిప్రాయం. అయితే ఇది సుమేరియన్ లిపి కూడా దగ్గర సంబంధం ఉందని చెప్పడం జరుగుతుంది. సుమేరియన్
ఇక్కడ సుమేరియన్ నాగరికత నేను చెప్పాను కదా, నాగరికతలో సుమేరియన్ నాగరికత, కాళియా నాగరికత, రోమ్ నాగరికత, అసిరియా నాగరికత, తర్వాత చైనా నాగరికత, ఈజిప్టు నాగరికత, తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ నదిలోనే జన్మించినాయి దరిదాపుగా. ఇది కూడా ఈ లిపి కూడా సుమేరియన్ లిపికి దగ్గర సంబంధం ఉన్నటువంటి సందర్భాలు మనకు సుమేరియన్ లిపి తెలియజేస్తుంది. ఇవి లిపి ఆచార సంప్రదాయాలు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇది సంతృప్తికరమైనటువంటి అభ్యాలు కావు. హిందీ లిపిని చదవలేకపోవడం వల్ల వారు సాహిత్య సేవని వారి ఆలోచన నమ్మకాలను తెలుసుకోలేకపోతున్నారు. హిందీ లిపిని ఎవరు చదవలేకపోవడం వల్ల వారి యొక్క ఆలోచనని, వారి యొక్క ఆచార సంప్రదాయాలు కూడా మనం తెలుసుకోలేనటువంటి సందర్భాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే దరిదాపుగా ఈ లిపి సుమేరియన్ నుంచి కూడా వచ్చినటువంటి అభిప్రాయం మనకు కనిపిస్తుంది. తర్వాత ఇంకొకటి మనం తెలియజేసేది ఏంటంటే, ముఖ్య లక్షణంగా ముద్రికలు. ఇవి ముద్రికలు ఎలా ఉన్నటువంటి మన సందర్భం చూసుకున్నట్లయితే వారి యొక్క ఆచార సంప్రదాయాలు, వారి ఆలోచనలు, వారి జీవన విధానం మనకి లిపి ద్వారా కూడా తెలియజేసింది. ఇది ముద్రికలు అని చెప్పవచ్చు. లిపి తర్వాత మనకి ఇంకోటి చెప్పదగది ముద్రికలు. ఇది సింధు నాగరికతలోని ముద్రికలు ఎలా ఉన్నటువంటి సందర్భాలు తెలియజేసింది. హరప్పా ప్రజలు వివిధ రకాలైనటువంటి ముద్రికలు వాడేవారు. సుమారు వీరు 2000 ముద్రికలు వాడే సందర్భాలు ఉన్నాయి. 2000 వీరు దరిదాపుగా సింధు నాగరికత ప్రజలు ముద్రిక 2000 ముద్రికలు వాడినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఈ ముద్రికలు కనిపించాయి ఎందుకంటే ముఖ్యంగా ఇవి వివిధ ప్రాంతాల తవ్వకాలు లభించాయి. ఇదేం చేస్తుందంటే ముఖ్యంగా వివిధ ప్రాంతాలలోనూ తవ్వకాలు బయలుపడాయి. తవ్వకాలలో బయలుపడిన తర్వాత వీటి యొక్క అసలు ఇది కారణాలు ఏది, ఈ ముద్రికలు ఎలా ఉన్నాయి, వీటికి ఇక్కడి నుంచి కనిపించిన సందర్భాలు మనకు తెలుస్తుంది. అంటే దాదాపుగా ఈ ముద్రికలు చతురస్రాకారంలో ఉన్నాయి. ఈ ముద్రికలు వివిధ తవ్వకాలలో తీసిన తర్వాత వాటి ఆకారం తీసుకున్నట్లయితే ఇవి చతురస్రాకారంలో ఉన్నటువంటి కనిపిస్తున్నాయి. ఇవి ముఖ్యంగా దరిదాపు ఎట్లున్నాయి అంటే స్టీల్తో తయారు చేయబడ్డాయి. ఈ ముద్రికలు దరిదాపుగా స్టీల్తో తయారు చేసినటువంటి భాగాలుగా మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ ఈ ముద్రికలు. ఎందుకంటే దరిదాపుగా వాళ్ళు 2000 ముద్రికలు వాడినటువంటి మనకు సందర్భాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ముద్రికల పైన వివిధ రకాల జంతువుల బొమ్మలతో పాటు సింధు లిపి కూడా గుర్తుంది. అంటే ఈ ముద్రికలపై వివిధ రకాల జంతువుల యొక్క బొమ్మలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఆ జంతువుల బొమ్మలతో పాటు సింధు లిపి కూడా మనకు కనిపిస్తుంది. సింధు లిపి ఈ ముద్రికల ఆధారంగా చూసుకున్నట్లయితే మనకు హరప్పా నాగరికత సంస్కృతి ఎలా ఉందనేది తెలియజేస్తుంది. ముఖ్యంగా ఇది దరిదాపు 2000 ముద్రికలు మనకు కనిపిస్తున్నాయి. ఇంకొకటి ఎలా ఉన్నాయంటే అవి చతురస్రాకారపు దాంట్లో మనకు కనిపిస్తున్నాయి. ఇవి ముఖ్యంగా స్టీయటైడ్తో తయారు చేసినటువంటి ఇక్కడ మనకు ముఖ్యంగా లక్ష్యంగా కనిపిస్తుంది. తర్వాత ఇవి ఎలా ఉన్నాయంటే, ఒకటి జంతువుల బొమ్మల రూపంలో ఉన్నాయి. తర్వాత సింధు లిపి కూడా వాటికి అనుసంధానంగా ముద్రికలుగా కనిపిస్తున్నాయి అన్నమాట. అదేవిధంగా చూసుకున్నట్లయితే కానీ మూపు రంగంగా ఎద్దు దాని మెడ నుంచి కిందికి వేలాడుతున్న చర్మము వెడల్పైన కొమ్ముతో చుక్కబడిన ప్రత్యేక ముద్రిక కనిపిస్తుంది. ఇక్కడ మనం ముద్రిక చూసుకున్నట్లయితే మనకు దరిదాపుగా మూపు రంగలిన ఎద్దు, మూపురం ఉన్నటువంటి ఎద్దు, మూపురం కలిగిన ఎద్దు మనకు కనిపిస్తుంది. మన ముద్రికలు ఎలా ఉన్నాయంటే ఇక్కడ మనకు తవ్వకాలు బయటపడేటువంటి ప్రాంతంలో ఈ మూపురం కలిగిన ఎద్దు మనకు కనిపిస్తుంది. ఆ ఎద్దు దాదాపుగా దాని మెడ నుంచి కిందికి వేలాడుతున్న చర్మము కొమ్ములు దరిదాపుగా బలిష్టంగా ఉండి ఒక ఎద్దు ముద్రిక కూడా మనకు కనిపిస్తుంది సింధు నాగరికతలో. ముఖ్యంగా ఇక్కడ ముందు ప్రత్యేకటువంటి కొమ్ములున్న శిరోవేషం ధరించిన పురుష దేవత ఒక ముద్రిక కనిపిస్తుంది. అదేవిధంగా శిరోవేషం ఉన్న పురుష దేవత ఈ ముద్రికలలో మనకు
మూపురంగలైన ఎద్దు తర్వాత శిరోవేశమైనటువంటి పురుష దేవత కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ తవ్వకాలలో ఈ ముద్రికలలో ముఖ్యమైనటువంటిగా చెప్పవచ్చు. అదేవిధంగా పురుష దేవత ఉన్న ఒక ముద్రిక ప్రధానమైంది. ఈ దేవత మూడు తలలు కలిగి యోగా ముద్రలో ఆసీనమై ఉంటుంది. ఇది మూడు తలలు కలిగి ఉండి యోగా ముద్రలో ఆసీనమై ఉంటుంది. ఇక్కడ పురుష దేవత మనకు కనిపిస్తుంది. అంటే దరిదాపుగా శిరోవేషం వేసుకొని పురుష దేవత ఆకారంలో ఉండి ఇక్కడ మనకు దరిదాపుగా మనకు కనిపిస్తున్నటువంటి ముద్రికల్లో ఇది ఒక చిహ్నంగా చెప్పవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఏనుగు, పిల్లి, ఖడ్గమృగం, గేదె దీని చుట్టూ ఏనుగు, ఖడ్గమృగం, పిల్లి, ఏనుగు, ఖడ్గమృగం, పిల్లి, తర్వాత మనకు కనిపించేది గేదె. ఇవి ఏనుగు, ఖడ్గమృగం, పిల్లి, గేదె ఈ దేవత చుట్టూ మనకు నాలుగు కనిపిస్తున్నాయి. ఇక్కడ దీని చుట్టూ మనకు కనిపిస్తుంది అన్నమాట ఆ పురుష దేవత చుట్టూ. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇంకొకటి దరిదాపుగా జంతువుల చుట్టూ కలిగి ఉంది. దీన్ని చాలా మంది చరిత్రకారులు పశుపతి లేదా శివుడుగా భావించారు. ఈ పురుష దేవతని దరిదాపుగా మనకు శివుడు కానీ లేదా పశుపతిగా అని చెప్పవచ్చు. శివుడు కానీ లేదా పశుపతిగా చెప్పవచ్చు. ఇక్కడ పురుష దేవత అనమాట. ఇక్కడ శివరావేశ్వరేసి ఉన్నటువంటి పురుష దేవత మనకు ఈ ముద్రికలో కనిపిస్తుంది. ఈ ముద్రికలో అక్కడ దాని చుట్టూ ఉన్నటువంటి ఏనుగు, ఖడ్గమృగం, పిల్లి, గేదె ఇవి నాలుగు జంతువులు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ మనకు ఆ దేవత ఎవరు అనేది మనకు క్లారిటీ కావాలంటే ముఖ్యంగా ఆ దేవతని శివుడు కానీ లేదా మనకు హరప్ప నాయకత్వంలో పశుపతి దేవుడుగా వీళ్ళకు మనకు ముద్రికల్లో బయలుపడింది. ఇవి పూర్వపు హరప్ప సంస్కృతిలో మనకు ముఖ్యంగా లక్ష్యాలుగా చెప్పవచ్చు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే హరప్ప సంస్కృతి దాదాపు ముద్రికలు అన్నమాట. ఈ ముద్రికల్లో మనం చూస్తే పట్టణ ప్రణాళిక కూడా ముఖ్య లక్షణం. ఇక్కడ ఇంకొకటి పట్టణ ప్రణాళిక. పట్టణ ప్రణాళిక మనకు హరప్ప సంస్కృతిలో ముఖ్యమైనటువంటి లక్షణాలలో కనిపించేది పట్టణ ప్రణాళిక. ఈ పట్టణ ప్రణాళిక పురావస్తు ఆధారాలు ప్రత్యేకించి కట్టడాలు, శిథిలాలు, సింధు నాగరికత సంబంధించి ఎన్నో విషయాలు వెలుగులోకి తెచ్చాయి. అంటే పురావస్తు ఆధారాల ప్రకారం చూసుకున్నట్లయితే సింధు నాగరికతకు పట్టణాలు, ఆలయాలు, తర్వాత సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలన్నీ మనకు పురావస్తు ఆధారాలు ఎన్నో విషయాలని వెలుగులోకి తెచ్చింది. దీనిలో ముఖ్యంగా మనకు పట్టణ ప్రణాళిక ఒక లక్షణంగా చెప్పవచ్చు. అదేవిధంగా హరప్ప నాగరికతలోని ప్రధాన అంశం మిగులు వ్యవసాయ ఉత్పత్తులనే నగరీకరణ సాధ్యమైంది. ఇక్కడ పట్టణ ప్రణాళికలో ముఖ్యంగా వ్యవసాయం చేయడం ప్రారంభించింది. ఈ వ్యవసాయం చేసిన తర్వాత మిగులు ఎప్పుడైతే మిగులు మిగులుతుందో వ్యవసాయం తర్వాత దీని ద్వారా మిగులు వ్యవసాయం చేసిన తర్వాత తన అవసరాలకు పోగా మిగిలింది దీన్ని ఇతరులకు విక్రయించడం జరుగుతుంది. విక్రయించినప్పుడు అక్కడ ఈ మిగులు వ్యాపారానికి దారితీసింది. ఈ వ్యాపారానికి దారితీసి ఇది విదేశాలతోనూ సంబంధాలు ఏర్పరుచుకుంది. అంటే చూడండి, ఇక్కడ వ్యవసాయం ప్రారంభించిన తర్వాత రైతు తన అవసరాలకు పోగా మిగిలిన దాన్ని ఇతరులకు అమ్మడం ద్వారా అది కూడా దాని మిగులుని ఏర్పడుతుంది. ఈ మిగులు వ్యాపారంగా మారిపోయింది. వ్యాపారం ప్రారంభించి ఇతర దేశాలతో సత్సంబంధాలను కూడా ఈ వ్యాపారం ఏర్పరిచింది. ఇక్కడ పట్టణ ప్రణాళిక కూడా అది మనకు తెలియజేసింది. అదేవిధంగా ఇక్కడ ఈ నగరీకరణ సాధ్యం వల్లే ముఖ్యంగా లక్ష్యం ఏర్పడింది. మోహంజోదారో, హరప్ప, చందమాధారా ఒకటి. మోహంజోదారో హరప్ప బన్వాలి ముఖ్యంగా ఇంకొకటి ఇవి నగరాలు. చూడండి, నేను ఇక్కడే మోహంజోదారో,
హరప్ప బన్వాలి లోతాల్ నగరాల్లో ఇది ముఖ్యంగా మనకు అనిపిస్తుంది. తర్వాత ఇది పట్టణీకరణకు దేశంలో తొలి పట్టణీకరణకు మరి ముఖ్య లక్షణాన్ని చెప్పవచ్చు. ఈ పట్టణ ప్రణాళిక ముఖ్యంగా ఇక్కడ హరప్పాల బన్వాలియ తర్వాత లోతాల ఇది పట్టణ నాగరికరణం ఎక్కువగా తెలియజేసింది. పట్టణ మోహందారులో తెలియజేసింది, హరప్పాల తెలియజేసింది, తర్వాత బన్వాలియ తెలియజేసింది, తర్వాత లోతాల్లో నగర నిర్మాణం ఎలా జరిగింది అనేది ముఖ్యంగా మనకు ఈ నాలుగు పట్టణాల్లో మనకు అనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే సింధు నాగరికత నగర నిర్మాణం అనేది ఒక ప్రత్యేకమైన అంశాలు. సింధు నాగరికత ప్రధాన ఒకే రకమైన నగర నిర్మాణం పద్ధతి చేపట్టారు. ఈ ప్రణాళిక చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఒకే నగర నిర్మాణాన్ని ఒకే పట్టణ ప్రణాళికని ఇక్కడ వీళ్ళు ఏర్పరచుకున్నటువంటి లక్ష్యాలు మనకు కనిపిస్తున్నాయి. మోహిందారైన కావచ్చు, హరప్పాలైన కావచ్చు, బన్వాలి కావచ్చు, లోతాలు కావచ్చు, ఇది దాని యొక్క లక్ష్యాలుగా చెప్పవచ్చు. ఇక్కడ మనకు కనిపిస్తుంది అంటే సింధు నాగరికత ఒకే రకమైనటువంటి చేపట్టారు. తర్వాత దీనికి పట్టణ ప్రణాళిక ఎలా ఉన్నది అనేది రేపు వారి యొక్క జీవన విధానం ఎలా ఉన్నదని చెప్పడం జరుగుతుంది. రేపు పట్టణ ప్రణాళిక గురించి చెప్పండి.